మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్, రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల కొంగు బంగారమైన ఏడుపాయల వనదుర్గమాత ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. అందరి కోరికలు తీర్చే తల్లి వనదుర్గమాత ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా చీలి ఎంతో మందికి ఎన్నో రకాల రోగాలు మరియు దుష్టశక్తుల నుండి కాపాడి అందరినీ చల్లగా చూసే తల్లి ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారు అని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారిని దర్శనం చేసుకుంటారని తెలిపిన సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ ప్రజల కొంగు బంగారమైన వనదుర్గమాత గుడికి దర్శించడం మహాభాగ్యంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందరి కోరికలు తీర్చే తల్లి వనదుర్గమాత ఇక్కడ మంజీరా నది ఏడు పాయలుగా చీలి ఎంతోమందికి ఎన్నో రకాల రోగాలు దుష్టశక్తుల నుంచి పీడను వదిలిస్తేందుకు ఇక్కడ వెలిసిన అమ్మ గరుడగంగగా వెలిసి ఇక్కడ వనదుర్గమాత ఈ ప్రాంతమందరి కూడా మంచిగా అందరినీ చల్లని చూపుతోటి పాడి పంటలు మంచిగా పండేటట్టు చేస్తుంది. ఇక నుంచి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏవైతే రావాల్సినవో కొన్ని లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా అన్నీ వస్తాయి. అన్ని గుళ్ళలాగే దుర్గామాతకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఖచ్చితంగా ఇక డెవలప్మెంట్ కార్యకలాపాలకు ముందుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చింది.